లాభించిన కళ ఒక అగ్రహారంలో శ్రీదేవమ్మ అనే ఆమెకి ఇద్దరు కొడుకులు పెద్దవాడు రామయ్య చిన్నవాడు సీనయ్య సీనయ్యకి ఎడమకాలు చచ్చుబడిపోయింది అతను కర్ర సహాయంతో నింపాదిగా మాత్రమే నడవగలడు తన చిన్న కొడుకు స్వశక్తితో పొట్టపోసుకోలేడని శ్రీదేవమ్మ ఎప్పుడు దిగులు పడేది ఆ దిగులుతోనే ఆమె మంచం పట్టింది ఒకనాడు ఆమె రామయ్యతో నాయన సీనడి సీనయ్య బరువు కూడా నీదేరా నాయన వాడిని ఎలా చూస్తావో ఏంటో అని రామయ్యతో అంటూ కన్నీరు కరిచింది రామయ్య తల్లి కన్నీరు చూడలేక కళ్ళు మూసుకుని అలాగేనమ్మా వాడికి ఏ లోటు రానియను అని తల్లికి మాటిచ్చాడు ఈ మాట వింటూనే శ్రీదేవమ్మ సంతోషంగా ప్రాణాలు వదిలింది అన్నదమ్ములకు ఇప్పుడు కాచిపోసేవారు లేరు రామయ్యను పెళ్లి చేసుకోమని ఇరుగు పొరుగు వాళ్ళు సలహా ఇచ్చారు వారి సలహా పాటించి కనకమ్మ అనే ఆమెను పెళ్ళాడాడు రామయ్య కాపురానికి వచ్చింది మొదలు కనకయ్య కనకమ్మకు సీనయ్య అంటే చిరాకు ఏర్పడింది తన భర్త కష్టపడి సంపాదించితో అంటే సీనయ్య తేరగా తింటూ కూర్చున్నాడని సూటిపోటి మాటలు అంటూ ఉండేది సీనయ్య వాటిని భరించాడే గానీ అన్నతో చెప్పేవాడు కాదు రాను రాను కనకయ్యకు సీనయ్య అంటే అసహ్యం జాస్తి అయింది కనకమ్మకి ఆమె ఒకనాడు సీనయ్యతో ఇంటి పట్టున కుక్కలాగా బతకపోతే ఏటైనా బోరాదు అంది సీనయ్యకు దుఃఖం ఆగలేదు కానీ అతను ఓదార్చేవారు ఎవరు లేరు అతని ఇంటి మీద రోత పుట్టింది వదిన గారు పెట్టే అన్నంతో అతనికి ఆకలి కూడా తీరటం లేదు భగవంతుడి మీద భారం వేసి ఒకనాటి రాత్రి ఎవ్వరికీ తెలియకుండా అతను ఇల్లు వదిలి బయలుదేరాడు సీనయ్య కర్ర ఊతతో నడుస్తూ కూర్చుంటూ నడుస్తూ కూర్చుంటూ దారిలో ఈ ఆకో కాయో తింటూ నాలుగు రోజులు నడిచి రాజుగారు ఉండే నగరం చేరాడు అతను అక్కడికి చేరేసరికి బాగా చీకటి పడింది మర్నాడు రాజుగారు దర్శనం చేసుకుని ఆయనని యాచించి ఏదైనా పుచ్చుకుందాం అనుకుని ఆ రాత్రి ఒక అరుగు మీద పడుకుని నిద్రపోయాడు ఆ నిద్రలో అతనికి ఒక కళ వచ్చింది ఆ కళలో సీనయ్య కవిటి లేదు పైగా అతని వద్ద చాలా డబ్బు కూడా ఉంది అతను పడుకుని నిద్రపోతుండగా నలుగురు దొంగలు వచ్చి కత్తి చూపించి అతన్ని భయపెట్టి అతని వద్దన డబ్బంతా తీసుకుని వెళ్ళిపోతున్నారు అప్పుడు అతను దొంగల దొంగలు అని గట్టిగా అరిచాడు సీనయ్య కేకలు పైకి పెట్టి తన కేకలకు తానే మేలుకున్నాడు అతను కేకలు పెట్టిన సమయంలో పక్కనున్న జమీందారు ఇంట్లో నిజంగానే ఒక దొంగ ప్రవేశించి ఉన్నాడు తనను ఎవరో కనిపెట్టారని వాడు భయపడి వీధిలోకి జారుకున్నాడు ఈ లోపల సీనయ్య పెట్టిన కేకలకు లేచి బయటకు వచ్చిన జనం దొంగను కాస్త పట్టుకున్నారు వాళ్ళు ఆ దొంగను వాడిని పట్టుకునేందుకు సాయపడిన సీనయ్యను రాజు సభకు తీసుకెళ్లారు వాళ్ళు రాజుగారికి సీనయ్యను చూపించి ఇతనే దొంగను చూశాడు పాపం కుంటివాడు కావడం చేత దొంగను పట్టలేక కేకలు పెట్టాడని చెప్పాడు రాజు సీనయ్య సంగతి అంతా అతని ద్వారా తెలుసుకుని రామయ్యను కనకమ్మను పిలిపించి సీనయ్యను సరిగా చూడనందుకు వారిని మందలించి సేనయ్యకు డబ్బిచ్చి అతని అన్న వెంట తిప్పి పంపేశాడు ధన్యవాదాలు థ్యాంక్ యూ